హలో అండి నమస్తే ఈ రోజు మన ఛానల్లో ఈ వీడియో తెలంగాణలో పిండి వంటలలో చాలా స్పెషల్ అయిన మడుగప్పాలు ఎట్లా చేస్తారో చూపిస్తాను మడుగప్పాలు అంటే మీలో కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు మురుకులు అని కూడా అంటారండి సో శనగపప్పుతో చేస్తాం కదా రెగ్యులర్ గా అట్లా కాకుండా మనకి ఫాస్ట్ గా కావాలి అట్లాగే ఎవరి హెల్ప్ లేకుండా కావాలి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లల స్నాక్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనుకున్నప్పుడు మనం ఇట్లా మినపప్పుతో చేసుకుంటే చాలా మంచి ఉంటాయి టూ కేజీ బియ్యం లో పావు కేజీ మినప్పప్పు మినపప్పు కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి సో అదంతా కూడా బియ్యంలో కలిపి మిల్లు దగ్గర ఆడించుకొని రావాలి సో ఆ పిండిలో కొద్దిగా నెయ్యి ఉప్పు కారం వాము అండ్ అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి స్పెషల్గా కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి అవి కూడా మీకు ప్రెస్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా అది పెద్దగా గొట్టం ఉంటే మాత్రమే నువ్వులు యాడ్ చేసుకోండి లేకపోతే అందులో స్టక్ అయ్యాయి అనుకోండి రావు మేము మొదలుపెట్టింది నైట్ టైంలోనే ఒకటే రోజు గ్యారెలు అంటే చెక్కలు మురుకులు రెండు చేసినాం అనమాట సో రెండు ఈజీగా అయిపోతాయి ఒక త్రీ అవర్స్ కష్టపడితే చాలు మనం వన్ వీక్ అంతా కూడా తినొచ్చు పిండి కూడా ఇదంతా ఒకేసారి కలుపుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవచ్చు అట్లా పిండిని తడుపుకుంటూ ఆ మిషన్లో పెట్టుకోవాలి ఏదైతే మురుకుల మిషన్ ఉంటుందో మన దగ్గర మేము డైరెక్ట్ ఆయిల్లోనే వేసామనమాట లేదా మనం గిన్నెలో చిన్న చిన్నగా చిన్న అప్పల్లాగా ప్రెస్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకేదైతే నింది కడుపులకే కదా అని చెప్పేసి మేము ఒకటేసారి పెద్దగా వేసినాము అంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కదా స్మార్ట్ వర్క్ అనొచ్చు దీన్ని మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అర్థమైంది కదా ఈ అప్పాలు పిల్లల స్నాక్స్కి కానీ లేదా ఛాయ్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతాయి మీకు ప్రాసెస్ అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉందా కూడా కామెంట్ చేయండి కామెంట్లో రిప్లై ఇస్తాను అన్నట్టు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా మడగప్పాలు ఇష్టమా అయితే వీడియో చూసి వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్